आवेदन रैतु रुणमाफी रालेदनी रैतुलु कन्नीलु पेड़ता उन्नारु बतकम्म चीरलु रालेदनी आड़बिड्डलु शापनार्थालु पेड़ुतुन्नारु पनुलु लेवनी रैतन्नलु आत्महत्य चेसुकुंटुन्नारु हैद्रा बाध्यतलु बाधलो उन्नारु मूसी बाध्यतलु कन्नीलु पेड़ता उन्नारु इला विद्युत उद्योगस्थुलु रोडेक्किर्रु విద్యార్థులు బస్సుల కోత్రం ఎదురు చూస్తా ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మన మనిషి పెద్ద మనుషులందరూ కూడా టూర్లు తిరుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీ టూర్, కేరళ టూర్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు సౌత్ కొరియా టూర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారేమో మలేషియా టూర్, మంత్రి కొండా సురేఖ గారేమో కోట్ల టూర్. ఇవన్నీ జరపలేదని ఇంకొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో హెలికాప్టర్ కోసం గొడవలు పెట్టడం. తెలంగాణ ప్రజల్లారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయరి, మీ గుండె మీద చేయేసుకొని ఇవాళ నేను చెప్పిన మాటలు నిజమా కాదా అనేది మీ గుండె మీద చేయేసుకొని ఆలోచన చేయండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోవైపు ఆరు గ్యారెంటీల గురించి అడిగితే ఏమంటుండు రేవంత్ రెడ్డి, రైతు భరోసా ఎందుకు ఇస్తలేవు రైతులకి అని మేము అడిగితే మీ లాభాలల తొండలు ఇడుస్తా అంటాడు. రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేవు అని మేము అడిగితే నీ పేగులు మెడలేసుకొని తిరుగుతా అంటాడు. ఇలా అక్క చెల్లెలకి 2500 ఎందుకు ఇస్తలేవు అంటే నీ కండ్ల గుడ్లు వీకి గోటిలాడతా అంటాడు. ఇలా 100 కోట్ల రూపాయలు పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కొనుక్కుంటారు అని అడిగితే నీ ఈపు చింతపండు చేస్తా అంటాడు. ఇలా కళ్యాణ్ లక్ష్మి తో పాటు తులం బంగారం ఎందుకు ఇస్తలేవు అని అడిగితే నీకు కార్లతోని మిల్లును తొక్కిచ్చి చంపుతా అంటాడు. గివ్వానే మాటలు, గివ్వా మీరు మాట్లాడే మాటలు అని నేను అడుగుతా ఉన్నాను. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, రేపు రైతు భరోసా గిట్ల మీరు ఇవ్వకపోతే మీరు ఒక్క తొండ ఇడుస్తారేమో, తెలంగాణ ప్రజలు నీ లాగుల 100 తొండలు ఇడుస్తారు. రేపు నువ్వు రైతు రుణమాఫీ చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా నీ పేగులు మెడలకేసుకొని తిరుగుతారు. ఇవాళ ప్రతి మహిళకి 2500 రూపాయలు నువ్వు ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ నీ కండ్ల గుడ్లు వీకి గోటిలాడే రోజులు వస్తాయి. ఈ నువ్వు 100 కోట్ల రూపాయలతోని కొనుక్కున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాను చేపించి డిస్క్వాలిఫై చేపియకపోతే రేపు ప్రజలు నీ ఈపు పుచ్చపండు చేస్తారు. ఇలా రేపు ఈ తులం బంగారం కళ్యాణ్ లక్ష్మితో పాటు ఇవ్వకపోతే మా ఆడబిడ్డలు అందరు కూడా రేపు ఓటు ద్వారా నీ మీద బండెక్కి చంపిస్తారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాను. నీకే నోరుంది, నేనే మాట్లాడగలుగుతా, నేను పెద్ద మొగోని అని నువ్వు అనుకుంటే నీకంటే పెద్ద మొగోలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. నువ్వు నీకే మాటలు వస్తాయంటే మాకు మాటలు రావని నువ్వు అనుకోకు, నీకంటే ఎక్కువ మాట్లాడతాం. ఇవాళ పూటకొక స్కామ్, అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమైపోయింది? చాలా బాధ అనిపిస్తూ ఉంది భయ్యా, విపరీతమైన బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ కష్టపడి కేసీఆర్ గారు 14 ఏళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చి ఈ భారతదేశంలోనే 1 రాష్ట్రంగా తీర్చిదిచ్చిన రాష్ట్రాన్ని ఇలా దారుణంగా సంకనాకిచ్చే పరిస్థితికి చేస్తూ ఉన్నాడు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పేది? పొద్దున్న లేస్తే పేపర్లో ఏమొచ్చేది? ఇవాళ తెలంగాణకి హైదరాబాద్కి ఫాక్స్కాన్ వచ్చిందని,